Hi Andy, welcome back to my channel srikakulam telugu inti vlogs ela unnaru mere anta baagunnara nenaithe chaala baagunnanu meer ela unnaru anedi kinda comment section lo share cheyandi meer kuda chaala chaala baagunnalani manaspoorthiga korukuntunnanu ee roju video vachese mana intermittent fasting lo 18va roju anamata ee roju nenu elanti diet plan follow ayyanu enta weight loss ayyanu anni kuda video lo untayi video mottham kuda skip cheyakunda chudandi video ni enduku skip chesi chustaru చాలా మంది అయితే వీడియోని స్కిప్ చేస్తూ చూస్తున్నారు నేను వీడియోలో ఏదైతే చెప్తున్నానో అదే మళ్ళీ నాకు కామెంట్ చేసి అడుగుతున్నారన్నమాట అలా చేయకండి ఎందుకంటే చూపించేదే 4-5 నిమిషాలు ఇంకా రెసిపీ కూడా ఇందులో యాడ్ చేసి ఎక్కువ 30 నిమిషాలు 40 నిమిషాలు వీడియో పెడితే ఇంక మీకు బోర్ కొట్టేస్తా చూడమని చెప్పేసి రోజు ఈవినింగ్ 6:30కి రెసిపీస్ షేర్ చేస్తున్నాను ఓన్లీ నేను ఏం తింటున్నాను ఎలా ఎక్సర్సైజ్ చేశాను ఏ టైంకి ఏం తిన్నాను అవి మాత్రమే వీడియోలో చూపిస్తున్నాను ఒక 5-6 నిమిషాలు వీడియోని కూడా స్కిప్ చేస్తే ఇంక వీడియో చేయడమే వేస్ట్ వీడియో చూడడమే వేస్ట్ అంతే కదా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూస్తే చాలా బాగుంటుంది ఎందుకు స్కిప్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి అబ్బా ఎందుకు స్కిప్ చేసి చూస్తున్నారని చెప్పేసి అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నా ఫస్ట్ వీడియోలో నా వెయిట్ ఎంత మీరు చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఫస్ట్లో అయితే 78 కేజీలు 550 గ్రాములు ఉన్నాను ఇప్పుడు వచ్చేసి 70 కేజీలు దగ్గరలో ఉన్నాను అనమాట ఈరోజు ఎంత వెయిట్ ఉన్నానో ఈ వీడియోలో చూడండి చూపిస్తాను మొత్తం మీద నేనైతే ఒక 4 రోజుల్లో 8 కేజీలు వెయిట్ లాస్ అయ్యానమాట చాలా హెల్తీగా చాలా హ్యాపీగా ఎప్పటికీ నాకు నీరసం అనేది రాలేదు అంటే 4 రోజులు అయిపోయింది కదా ఫుడ్ చేంజెస్ చేశాను కదా అయినా కానీ నాకు నీరసం రాలేదు చాలా హెల్తీగా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాను హెయిర్ ఫాల్ కూడా అసలు లేదు డైట్ చేస్తే హెయిర్ ఫాల్ ఉంటుంది అంటారు కదా అది కూడా లేదు చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట చాలా హెల్తీగా హ్యాపీగా ఇంట్లో నా ఫ్యామిలీకి మా పిల్లలకి మా ఆయనకి ఏదైతే చేసుకుంటానో దాంతోనే నేను డైట్ని అయితే చేస్తున్నాను చాలా మంది మంచి మంచి రెసిపీస్ చూపిస్తారు మంచి మంచి డైట్ ప్లాన్ చూపిస్తారు పూటకు ఒక రెసిపీ గంటకు ఒక రెసిపీ చాలా ఐటమ్స్ చూపిస్తూ ఉంటారు అవి చూడడానికి మనకు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అమ్మో ఈ డైట్ చేస్తే చాలా మంచిది చాలా మినరల్స్ ఉన్నాయి విటమిన్స్ ఉన్నాయి ఫుడ్ కూడా టేస్టీగా ఉంటుంది అనిపిస్తుంది కానీ మనం చేయడం మాత్రం చేయలేము అలాంటివి చూడడానికి బాగుంటాయి వీడియోలు కానీ చేయడానికి బాగుండవు అనమాట ఒకరోజు 2 రోజులు ఫాలో అవుతాం గట్టిగా అయితే 10 రోజులు ఫాలో అవ్వగలుగుతాం ఆ తర్వాత మన పరిస్థితిని బట్టి మన ఇంట్లో ఉండే పరిస్థితిని బట్టి మనం ఫాలో అవ్వలేము అలాంటి డైట్లు మన వల్ల కాదనమాట 10 రోజులు చేసే తర్వాత వదిలేయడం అలా కాదు మనం ఇంట్లో ఎలాగైతే ఉంటామో దాంతోనే మనం ప్రశాంతంగా చేసుకుంటే మనకి ఎక్కువ టైం కూడా అవసరం లేదు హ్యాపీగా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట నేనైతే అలాగే చేద్దామనేసి ఇలా ఫిక్స్ అయ్యి ఇలా చేస్తున్నాను అయితే మీకు ఒక విషయం చెప్పాలి అదేంటి అంటే మొన్న బీట్రూట్ చట్నీ మీతో షేర్ చేశాను కదా ఆ బీట్రూట్ చట్నీ వీడియో కింద ఒకరు కామెంట్ చేశారు మీరు వెయిట్ లాస్ అని చెప్పేసి జనాలను మోసం చేస్తున్నారు వెయిట్ లాస్ పేరుతో జనాల్ని మోసం చేస్తున్నారు ఇంకా 2 వీక్ నుండంట డైట్ అంట అని పెట్టారనమాట కామెంటు ఈ సైడ్కి ఆ కామెంట్ని పెడతాను చూడండి అయితే ఎందుకు అలా పెట్టారో తెలియదు జనాలను నేనెందుకు మోసం చేస్తాను జనాలను మోసం చేయాల్సిన అవసరం నాకేంటి జనాలను మోసం చేయాలని నేను అనుకుంటే ముందుగా నేను మోసపోతాను ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వాల్సింది నేను హెల్తీగా ఉండాల్సింది నేను ఇప్పుడు జనాలు ఉన్నారు ఇప్పుడు మీరు ఉన్నారు మీకు ఈరోజు నచ్చితే చూస్తారు రేపు నచ్చకపోతే చూడరు ఇప్పుడు అతనన్నట్టే నేను మోసం చేస్తున్నాను అనుకుంటే మీరు ఈరోజు చూస్తారు మోసం చేస్తుందిరా ఈ పాప ఎందుకు ఈవిడ వీడియోస్ చూడడమే రేపు నుంచి చూడడం మానేస్తారు అంతే ఇంకా అంతకుమించి ఇంకేం ఉండదు అదే మోసం చేస్తే మిమ్మల్ని నేను మోసం చేసినట్లయితే నేను వెయిట్ లాస్ అవ్వను కదా ఏ పడితే అవి తినేసి దీనివల్ల వెయిట్ లాస్ అవుతారని మీకు చెప్పి మోసం చేస్తే ముందు నేను వెయిట్ లాస్ అవ్వను అంటే మీకు మోసం చేసే ముందు నేను మోసపోతానమాట ఆ విషయం ఎందుకు గ్రహించలేదో తెలియట్లేదు సొరకాయ చట్నీ చేశాను కదా ఆ సొరకాయ చట్నీ కింద కూడా సేమ్ అదే వ్యక్తి కామెంట్ చేశారు సొరకాయ జ్యూస్ తాగితే వెయిట్ లాస్ అవుతారని తెలుసు కానీ సొరకాయ చట్నీ తింటే కూడా వెయిట్ లాస్ అవుతారా అని వెట్టకారం కామెంట్ చేశారు దానికి నేను రిప్లై ఇచ్చాను గ్యారంటీగా వెయిట్ లాస్ అవుతారు కావాలంటే మీరు ట్రై చేయండి అని మీరు ఈ సొరకాయ చట్నీ తినే వెయిట్ లాస్ అయ్యారా అని చెప్పారు అంటే అవును ఈ సొరకాయ చట్నీ తినే వెయిట్ లాస్ అయ్యానని చెప్పాను అనమాట అయినా సరే మళ్ళీ ఇప్పుడు బీట్రూట్ చట్నీ కింద మళ్ళీ కామెంట్ చేస్తే మీరు వెయిట్ లాస్ అనే పేరుతో జనాలను మోసం చేసేస్తున్నారు అని పెట్టారు ఎందుకో కొంతమంది అలా ఉంటారనమాట ఎవరైనా ఒక మంచి రోడ్లో నడుస్తున్నప్పుడు వాళ్ళని చూసి ఓర్చుకోలేరనమాట వాళ్ళు హెల్తీగా ఎక్కడ అయిపోతారో వాళ్ళని చూసి ఇంకొంతమంది ఫాలో అయ్యి ఎక్కడ హెల్తీ అయిపోతారని కడుపు మంటతో కడుపు దుఃఖంతో అలా తయారవుతారనమాట చాలామంది అందులో వీళ్ళు అనమాట ఒకరు అంతకుముందు ఒకరు కామెంట్ చేశారు మొన్న ఒకరు కామెంట్ చేశారు
కడుపు దొక్కు మనుషులు అనేది ప్రపంచంలో ఎక్కడ ఉంటారో మన చుట్టుపక్కల కూడా ఉంటారో వాళ్ళని ఎప్పుడు కూడా వదిలేయాలి. మనం రోడ్డు పైన వెళ్తూ ఉంటే చాలా కుక్కలు అరుస్తూ ఉంటాయి. ఆ కుక్కలను చూసి మనం ఆగిపోతే మన నడక అక్కడ ఆగిపోతుంది. ఆ కుక్కలను అలా వదిలేసి మనం ముందుకెళ్తే మనం ముందుకు వెళ్తూనే ఉంటాము. ఆ అరుస్తున్న కుక్కలు అక్కడే ఉండిపోతాయి అన్నమాట. అలా అనుకుంటాను నేనైతే ఎప్పుడు కూడా నా పాలసీ ఇదే. మొత్తానికి వీడియోలోకి వద్దాము. ఈరోజు 18వ రోజు ఫాస్టింగ్ ఎలా జరిగింది ఏంటి వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్రతి వీడియోకి కూడా లైక్ చేయండి. అలా లైక్ చేసినట్లయితే యూట్యూబ్ అనేది మన వీడియోస్ని ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది. ఆ విధంగా మన యూట్యూబ్ ఛానల్ అనేది చాలా పెద్దగా మన ఫ్యామిలీ చాలా పెద్దగా అవడానికి మీరు నాకు చాలా హెల్ప్ చేసినట్లు అవుతుంది. నా వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే నిన్నటి వెయిట్ చూపిస్తాను చూడండి. నిన్న ఎంత వెయిట్ ఉన్నాననిసంటే 70 కేజీల 750 గ్రాములు ఉన్నానమాట నిన్న. అయితే ఈరోజు ఎంత వెయిట్ లాస్ అయ్యానో చూడండి. ఈరోజు వెయిట్ వచ్చేసి 70 కేజీల 600 గ్రాములు ఉన్నాను. అంటే నిన్నటికి ఈరోజుకి ఎంత వెయిట్ లాస్ అయ్యానో కామెంట్ చేయండి. వెయిట్ని చెక్ చేసుకున్న తర్వాత నేనైతే 1-2 గ్లాసుల వరకు గోరువెచ్చని నీళ్ళని తాగేసి బయటికి వాకింగ్కి అయితే వెళ్తాను. 1 గంట సేపు అయితే వాకింగ్ చేస్తాను. వాకింగ్ చేసి వచ్చిన తర్వాత 20 నిమిషాల నుండి 30 నిమిషాల వరకు ఎక్సర్సైజెస్ అయితే ఇంట్లోనే చేస్తాను. చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ ఏవో నాకు వచ్చినవైతే నేను 30 నిమిషాల ఎక్సర్సైజెస్ అయితే చేస్తాను. ఆ తర్వాత నేను 10 గంటల వరకు ఎలాంటి ఫుడ్ తీసుకోను. 10 గంటల టైం అప్పుడు నేను రెడీ చేసుకున్న వెయిట్ లాస్ పౌడర్ని 1 గిన్నెలో నీళ్ళు వేసుకొని అందులో 1 టీ స్పూన్ వెయిట్ లాస్ పౌడర్ని వేసేసి మరిగించేసుకొని వాటిని వడగట్టేసి అందులో 1 చెక్క నిమ్మరసాన్ని పిండేసి తాగేస్తాను అనమాట. ఈ వెయిట్ లాస్ పౌడర్ ఎవరికైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ని క్లిక్ చేసి చూడండి. మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి. అయితే నేను ఉదయాన్నే లేవగానే ఈ 10 గంటలకి ఫస్ట్ డ్రింక్ అయితే ఈ డిటాక్స్ వాటర్ని వీటిని తాగుతాను. ఇలా డిటాక్స్ వాటర్ తాగేసిన తర్వాత దీంతో పాటుగా 5-6 బాదం పప్పును తింటాను. రోజు నేను బాదం నానబెట్టుకొని రోజు కూడా 5-6 బాదం పప్పులను అయితే తింటాను డిటాక్స్ వాటర్ తాగేసిన తర్వాత. ఆ తర్వాత 11 గంటలకి నేనైతే టిఫిన్ చేస్తాను. ఈ డిటాక్స్ వాటర్ 10 గంటలకు స్టార్ట్ చేస్తాను కదా, 1 గంట గ్యాప్ ఇచ్చిన తర్వాత టిఫిన్ చేస్తాను. ఈరోజు టిఫిన్ ఏం చేశానని అంటే ఫ్రూట్స్ తిన్నానమాట. అది కూడా బొప్పాయిని ఇంకా యాపిల్ తీసుకున్నాను. నార్మల్గా అయితే దోశ ఇడ్లీ ఇలా తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా వెజిటేబుల్ జ్యూస్ తాగొచ్చు, లేదంటే ఫ్రూట్ అయినా తినొచ్చు. ఈరోజు అయితే నేను 2 రకాల ఫ్రూట్స్ యాపిల్ ఇంకా బొప్పాయి తీసుకున్నాను అనమాట. ఈ ఫ్రూట్స్ని తినేసిన తర్వాత డైరెక్ట్గా ఇంకా లంచ్ అనమాట. లంచ్ వచ్చేసి 12:30 నుంచి 1 గంటల లోపల అయితే లంచ్ చేస్తాను. అయితే 12:30 నుంచి 1 గంటల లోపల ఈరోజు ఏం తిన్నానంటే మల్టీగ్రెయిన్ ఆటాతో 1 దోశ వేసుకున్నాను. ఆ తర్వాత తోటకూర పప్పు చేసుకున్నాను అనమాట. ఇంకా దాంతోపాటుగా సలాడ్స్. అయితే కొంతమంది అడుగుతున్నారు, అక్క నువ్వు రెగ్యులర్గా దోశలు చూపిస్తున్నావు, గోధుమ పిండి రోటీలు అదే ఏవైనా సరే రోటీలు ఎలాంటివి తినవా అని అడుగుతున్నారనమాట. రోటీలు కూడా తింటాను, కానీ రోటీలు అంటే పిండి కలుపుకోవడం చేయడం అంత పెద్ద ప్రాసెస్ కాబట్టి దోశలు అయితే తొందరగా అయిపోతాయి, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చని ఎక్కువగా దోశలే తింటూ ఉంటాను. 12:30 నుంచి 1 గంటల లోపల లంచ్ అయిపోయిన తర్వాత మధ్యలో స్నాక్స్ ఏం తీసుకోలేదు, డైరెక్ట్గా డిన్నరే తీసుకున్నాను. డిన్నర్కి నేను ఏం తిన్నాననిసంటే ఈరోజు మళ్ళీ ఫ్రూట్స్ తిన్నానమాట. అంటే మార్నింగ్ బొప్పాయిని యాపిల్ తిన్నాను కదా, డిన్నర్లో వచ్చేసి బొప్పాయిని జాంకాయ తిన్నానమాట. జాంకాయ ఫుల్గా 1, బొప్పాయి అయితే 3 పీసులు తీసుకున్నాను. ఇలా డిన్నర్ అయితే మంచి హెల్దీగా ఫ్రూట్సే తిన్నానమాట ఈరోజు. ఎలాంటి దోశలు ఇడ్లీలు ఇలాంటివి ఏం తీసుకోలేదు. అయితే 5:30 నుంచి 6 లోపల డిన్నర్ చేసేసిన తర్వాత మళ్ళీ రేపు ఉదయం 10 గంటల వరకు కూడా నేను ఎలాంటి ఫుడ్ తీసుకుని ఫాస్టింగ్ ఉంటానమాట. అంటే 16 గంటలు ఫాస్టింగ్ ఉంటానమాట. ఇది ఈరోజు డైట్ ప్లాన్. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూసారు కదా ఎలా అనిపించింది, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్రతి వీడియోకి కూడా లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాము. బాయ్ బాయ్.